శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇంగ్లీష్లో చక్కగా ఈ మాటలు వ్రాయబడ్డాయి, ఇంగ్లీష్లో కూడా మీకు చదివి వినిపిస్తా. ఫైనల్లీ, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ దట్ యు మే బి ఏబుల్ టు స్టాండ్ అగైన్స్ట్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఉదయ కాలమునైనా మీ మాటలను, మీ వాక్యములను ధ్యానించటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నా. మీ మాటలు జీవము కలిగిన మాటలు ప్రభువా. మీ మాటలతో ప్రభువా మమ్మల్ని మీరు దర్శించండి. ఉదయ కాలము మాకు అవసరమైన వర్తమానమును మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో ఏ విధంగా మేము బ్రతకవలనో, ఎటువంటి జీవితము మేము జీవించవలనో మాకు మీరు నేర్పిస్తూ వస్తున్నారు. అయినా మా జీవితంలో ప్రభువా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, శోధనలు, ఎన్నో ఎదురు దెబ్బలు, వీటన్నిటినీ ప్రభువా మేము తట్టుకోవాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. కానీ వీటన్నిటి కొరకే మేము నియమించబడిన వారమని వాక్యము మాకు తెలియజేస్తూ ఉండగా, ఉదయ కాలం ప్రభా మీ వాక్యము చేత మేము ధైర్యపరచబడినట్లుగాను, ఆదరించబడినట్లుగా అయినా మాకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఉదయ కాలం నిలువబడిన దీనదాసుని మాటలను, హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారముగా చేయమని, ప్రతి ఒక్కరికి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయమును అనుగ్రహించమని, మా ప్రభువును రక్షకుడును యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము ఎఫెసి పత్రికలోని భాగం. ఎఫెసి పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక. ఈ పత్రిక వ్రాయబడిన ప్రదేశం ఏంటంటే రోమా పట్టణం. రోమా పట్టణంలో పౌలు భక్తుడు మరి బంధకాల్లో ఉన్నాడు. బంధకాలంటే హౌస్ అరెస్ట్ అన్నమాట, గృహ నిర్బంధం అంటారు. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఈ పత్రిక మరి సందర్భాన్ని కరెక్ట్గా మనం చూడాలంటే అపోస్తల కార్యముల గ్రంథం 28:16 పౌలు భక్తుని యొక్క స్థితి వ్రాయబడింది. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. హీ వాజ్ గివెన్ పర్మిషన్ టు స్టే ఎట్ ఎ హోమ్. ఒక గృహంలో ఉండటానికి సైనికుల మధ్యలో, జైల్లో కాదు, చెరసాల్లో కాదు, కానీ ఒక గృహంలో ఉండటానికి ఆయన సెలవు పొందాడు. ఇంకా ఆయనకున్న వెసులుబాటు ఏంటంటే మనుషులందరూ వచ్చి ఆయన దగ్గర మాట్లాడుతూ వెళ్తూ ఉండవచ్చు, అది ఒక పెద్ద వెసులుబాటు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో పౌలు తనతో పాటు ఉంటున్న సైనికులను గమనిస్తూ ఉన్నాడనమాట. ఏం రాశాడంటే, ఇంగ్లీష్లో అయితే తెలుగులో తుదకు అని వ్రాశాడు, ఇంగ్లీష్లో ఫైనల్లీ, ఫైనల్లీ అనే మాట వ్రాశాడంటే ఇన్ని సంగతులు నేను ఇప్పటి వరకు మీకు రాశాను, కానీ చివరిగా మీకు ఒక సంగతి నేను వ్రాస్తా ఉన్నాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. తన మరణ దినం తనకు శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుందని తెలుసు, కానీ ఎప్పుడు తెలియదు. అందుకనే చివరి మాటలుగా ఈ పత్రిక వ్రాస్తూ ముగిస్తూ ఉన్నాడు. ఈ ముగింపులో ఆయన వ్రాసిన మాటలు, ఈ మాటలు ఎట్లాంటివంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి తన యొక్క నిత్య జీవితంలో చేయవలసిన ఒక పోరాటము గురించి వ్రాస్తూ ఉన్నాడు.
స్పిరిచువల్ వార్ఫేర్ గురించి వ్రాస్తా ఉన్నాడు, ఆధ్యాత్మిక పోరాటమును గురించి వ్రాస్తా ఉన్నాడు. నిత్యము తన ఎదుట ఉంటున్న రోమా సైనికులను గమనిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు భక్తుని మనస్సులో వేరే సంగతులు మెదులుతూ ఉండొచ్చు కదా. వారి శరీరం మీద ఉన్న ఆ కవచాలు అయితేనేమి, వారి శరీరము, వాళ్ళ తల మీద ఉన్న హెల్మెట్ అయితేనేమి, వాళ్ళు ధరించినవి ఏవైనా వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక పోరాటములో వేటిని ధరించవలసి ఉంటుందో అవన్నీ ఆయన మనస్సులో మెదిలాడుతూ ఉండవచ్చు. 2000 సంవత్సరములకు పూర్వము సైనికులు ధరించిన వస్త్రాలతో పోల్చి ఈ పత్రిక వ్రాయటం జరిగింది. క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక పోరాటం ఈరోజు మన అంశం. స్పిరిచువల్ వార్ఫేర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ధ్యానంలోనికి వెళ్ళకముందు మనం తెలుసుకోవలసిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, సేటన్ ఈజ్ నో మ్యాచ్ టు గాడ్. దేవునికి ఏ విషయంలోనూ సాతానుని పోల్చుటకు వీలు లేదు. సాతాను దేవునితో పోల్చదగినవాడు కాడు, దేవునికి ఏ విషయంలో సాటి రాడు. 2వది, వీ కెనాట్ ఫైట్ విత్ సాతన్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మన శక్తితో, మన బలముతో, మన సామర్థ్యముతో సాతానుతో పోటీ పడటము అసాధ్యము. పౌలు భక్తుడు వ్రాసిన మాటలు, ఏ మాటలతో ఈ వాక్యాన్ని ప్రారంభించారో చూడండి. 10వ వచనము 11వ వచనం మరలా ఒకసారి చదువుకుందాము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. స్వతహాగా మనం బలవంతులం కాదు, మనం బలవంతులం కాదు, కానీ మనం బలవంతులము అవ్వచ్చు అంటున్నాడు. ఎవరి శక్తిని బట్టి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. 2వది, దేవుడిచ్చు సర్వాంగ కవచము. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన సర్వాంగ కవచం ఇది. మనం సంపాదించుకునేది కాదు, మనం తయారు చేసుకునేది కాదు, మనం సిద్ధపరచుకునేది కాదు, కానీ దేవుడు ఇచ్చు సర్వాంగ కవచం అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ఎ క్రిస్టియన్. దేవుడు సిద్ధపరిచి ఉంచిన కవచం ఇది. ప్రతి క్రైస్తవుడు ధరించుటకు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన కవచము. దేవుడిచ్చు సర్వాంగ కవచము. యుద్ధరంగంలో మరి ఉన్న సైన్యానికి సర్వాంగ కవచం అనేది ఎలా అవసరమో, ఒక క్రైస్తవ విశ్వాసి అనుదిన విశ్వాస పోరాటంలో నిలబడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించాల. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్. ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారు చాలామంది. క్రైస్తవ జీవితం అంతా ఏదో ఆటలాడుకునే స్థలం అనుకుంటున్నారు. ఆటలాడుకుంటున్నారు. దేవునితో ఆటలాడుకునే సేవకులు కూడా ఎక్కువైపోయినారండి ఈ దినాల్లో. దేవునితో ఆటలాడుకునే సేవకులు, దేవుని వాక్యముతో ఆటలాడుకునే సేవకులు, దేవుని సంఘముతో ఆటలాడుకునే సేవకులు, సేవకులతో ఆటలాడుకునే విశ్వాసులు, దేవునితో ఆటలాడుకునే విశ్వాసులు, దేవుని వాక్యముతో ఆటలాడుకునే విశ్వాసులు ఎక్కువైపోయినారు. అందువల్లనే అనేక దుర్బోధలు మన మధ్యలోకి వస్తూ ఉన్నాయి. వాక్యమును వక్యీకరించటం, వాక్యాన్ని తమకు అనుకూలంగా మలచుకోవటం. కాబట్టి వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్న సంగతి, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ఎప్పుడు పోరాటము జరుగుతూ ఉంటుంది. ఇది యుద్ధరంగము. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీవు నమ్మినా నమ్మకపోయినా, నీవు నీకు తెలియకుండానే ఈ యుద్ధ రంగంలో ఉంటా ఉన్నావు. నీవు నిజమైన క్రైస్తవ విశ్వాసివైతే, యేసుక్రీస్తును నీవు ఏ దినమున నీవు రక్షకునిగా నీ ప్రభువుగా అంగీకరించినావో ఆ రోజే ఈ బ్యాటిల్ గ్రౌండ్లో నీవు అడుగు పెట్టావు, యుద్ధ రంగంలో నీవు కాలు మోపావు. ఎప్పుడు అంటే నీవు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన మరుక్షణం. యుద్ధము పోరాటము ప్రారంభమైంది కాబట్టి యుద్ధానికి ఎలా సిద్ధపడాలా? ఒక సైనికుడు యుద్ధ రంగంలో నిలబడాలి అంటే
He must have proper training. దాని వెనక కఠోరమైన శిక్షణ అండి, కఠోరమైన శిక్షణ. ఇంతకు ముందు మనకు తెలిసేది కాదు కానీ మిలిటరీ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, మరి పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది మనకి బయట లోకానికి ప్రపంచానికి తెలిసేది కాదు. కానీ ఈరోజు యూట్యూబ్ పుణ్యమా అని చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి. మిలిటరీలో ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, పోలీస్ వాళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ నీవు నేనైతే ఒక రోజు కాదు కదా ఒక గంట కూడా ఉండలేము. ఆ ట్రైనింగ్కి వెళ్ళి ఒక గంట కూడా మనం ఉండలేము. అటువంటి భయంకరమైన ట్రైనింగ్ ఆర్మీ వాళ్ళకి పోలీసులకి ఉంటుందండి. పోలీసులకి తక్కువ, ఆర్మీ వాళ్ళకైతే, బార్డర్లో ఉండే వాళ్ళకైతే, బీఎస్ఎఫ్ వాళ్ళకైతే ఇంకా భయంకరమైన ట్రైనింగ్ అన్నమాట. వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతకాల, దినదినం క్షణక్షణం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతికి వాళ్ళు బట్టగడితేనే వాళ్ళు సైనికులుగా నిలబడతారు. అంత భయంకరమైన ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేయాల్సి రావచ్చు, కుటుంబాలను విడిచిపెట్టి ఎన్నో దినాలు సంవత్సరాలు దూరంగా ఉండిపోవచ్చు, ఉండిపోవాల్సి రావచ్చు. ఎన్నో కఠోరమైన వాతావరణ పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సి రావచ్చు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎప్పుడు చెప్పడానికి వీలు లేదు. ఈ ఆత్మీయ పోరాటంలో నిలవబడాలంటే 1, మనం దేవుని శక్తి కొరకు మనం ఎదురు చూడాలా, దేవుని శక్తిపై మనం ఆధారపడాలా. 2, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలా. దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటే ప్రతి విశ్వాసి కొరకు ఆయన సిద్ధపరిచిన రక్షణ వస్త్రములన్నమాట ఇవి. ప్రతి విశ్వాసి కొరకు దేవుడు సిద్ధపరిచిన వస్త్రాలు. ఈ కవచాన్ని, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎప్పుడెప్పుడు ధరించాలా, ఎప్పుడెప్పుడు ధరించాలా? కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా శోధనలు వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా మనస్సు గాయపడినప్పుడు, అప్పుడా సైనికుడు తన వస్త్రాలు తీసేయటానికి ఒక టైం ఉంటుంది. డ్యూటీ అయిపోతే తన వస్త్రాలు తీసేసి పక్కన పెట్టేసి తన నార్మల్ వస్త్రాలు వేసుకోవచ్చు. సైనికుడికి రెస్ట్ ఉంటుంది. సైనికుడు వస్త్రాలు తీసివేయడానికి ఒక టైం ఉంటుంది. సైనికుడు రిలాక్స్ అవ్వడానికి ఒక టైం ఉంటుంది. కానీ ఒక క్రైస్తవ విశ్వాసి తన రక్షణ వస్త్రాలు, దేవుడిచ్చిన సర్వాంగ కవచము తీసివేయటానికి అవకాశం ఉందా? అవకాశమే లేదు. ఎందుకంటే ఈ రక్షణ వస్త్రము దేవుడు విశ్వాసి కొరకే సిద్ధపరిచినాడు. విశ్వాసి ఈ రక్షణ వస్త్రాన్ని ఎప్పుడు వేసుకోరడాలి. వీ షుడ్ హ్యావ్ ఇట్ ఆన్ అవర్ బాడీస్ 24/7. 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ఈ వస్త్రము, సర్వాంగ కవచము మన ఒంటి మీద ఉండవలసిందే. మనం నడుస్తున్నా, మనము పనిచేస్తున్నా, మనం నిద్రిస్తున్నా ఈ కవచాన్ని వేసుకొనే మనం పడుకోవాలా, వేసుకొనే పనిచేసుకోవాలా. ఈ సర్వాంగ కవచము ధరించే మనము నడవాలా. ఎంతకాలం ధరించాలి దీన్ని? ఎంతకాలం దీనికి ఏమన్నా ఒక టైం లిమిట్ ఉందా? కొంతకాలం వేసుకొని మనం తీసేద్దాం అనుకోవటానికి ఉందా? అంటే ఇది ఎంతకాలం వేసుకోవాలి అంటే ఎంతకాలం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఈ సర్వాంగ కవచం మన ఒంటి మీద ఉండవలసిందే. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, మన ప్రభువును కలుసుకొని మన ప్రభువుతో పరలోక రాజ్యములో మనం ఉండునంత వరకు ఈ సర్వాంగ కవచం మన శరీరం మీద మనం ధరించవలసిందే. కాబట్టి ఈ పోరాటంలో మనం చేయవలసిన పని ఏంటి? ఈ పోరాటంలో మనం చేయాల్సింది ఏంటి? ఏం రాశాడు 2 ఏం రాశాడు చూడండి, 10, మీరు అపవాది తంత్రములను ఏం చేయాలి? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అలాగే 13 కూడా గమనించండి, అందుచేతను మీరు ఆపత్తిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. శత్రువుని ఏం చేయాలంట? ఏం చేయాలి?
ఎదిరించాలి. ఎదిరించాలి అంటే ధైర్యంగా నిలబడాలి, స్థిరముగా నిలబడాలి. ఇంగ్లీష్లో రాశాడు స్టాండ్ ఫర్మ్ అని రాశాడు. నిలువబడుటకు శక్తిమంతులగినట్లు అంటే యు షుడ్ స్టాండ్ ఫర్మ్ అంటే కదలకూడదు. శత్రువు మన ఎదుట ఉన్నా, వాడు ఎంత భయంకరుడైనా, ఎంత భీకరుడైనా, ఎంత భయపెడుతున్నా వాడికి మనం భయపడకూడదంట. వి షుడ్ స్టాండ్ ఫర్మ్. నిలవబడటకు శక్తిమంతులగునట్లు అంటే స్థిరముగా నిలవబడినట్లు. ఎందుకు ఈ మాట రాశా అంటే సాతాను చాలా శక్తిమంతుడు. సాతన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. కానీ దేవునికంటే గొప్పవాడైతే కాదు. ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్. దేవుని చేత సృజించబడిన వాడు కాబట్టి దేవునితో సరిపోలడు. కానీ శక్తిమంతుడు. ఈజ్ పవర్ఫుల్. 13వ వచనములో కూడా రాశాడు వారిని ఎదిరించుటకు అని రాశాడు. అడిగి చాలా పేర్లు ఉన్నాయి సాతానికి. ఉన్న పేర్లు మీ అందరికీ తెలుసు. లోకాధికారి, మోసగాడు, అబద్ధికుడు, నరహంతకుడు, వంచకుడు, ఇంకే ఏం పేర్లైనా పెట్టుకోవచ్చు. చాలా పేర్లు ఉన్నాయి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ సాతానుని ఒక ఆయన జయించాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఈ సాతానును జయించిన. కొలసీ పత్రిక 2:14-15 దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఎన్ని సంగతులు రాశాడండి ఒక్క వచనంలో. ఎన్ని సంగతులు రాశాడో చూడండి. మన యొక్క స్టేటస్ మొత్తాన్ని మార్చివేస్తున్నాడు. మన పాత జీవితాన్ని ఒక సమూలమైన మార్పును తీసుకొచ్చే విధంగా ఈ వాక్యము రాయబడింది. 2వ వచనంలో రాశాడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచిన. ఇంగ్లీష్లో రాశాడు ఈ డిజామ్ ది రూలర్స్ అండ్ అథారిటీస్ అని రాశాడు. డిజామ్డ్గా రూలర్స్ అండ్ అథారిటీస్ అంటే వారిని నిరాయుధులనుగా చేసినాడంట. నిరాయుధులుగా చేసినాడు. గ్రీకు భాషలో, ఆదిమ గ్రీకు భాషలో ఇక్కడ వ్రాయబడిన పదం ఏంటంటే ప్రధానులు అధికారులు అనే చోట వ్రాయబడిన పదము డియాబోలోస్ అంటే డెవిల్. ప్రధానులు ఎవరు అంటే, ప్రధానులు అధికారులు ఎవరు అంటే సాతాను యొక్క ఆర్మీ అన్నమాట. సాతాన్ ఆర్మీలో ప్రధానులు, సాతాన్ ఆర్మీలో కమాండర్స్, సాతాను ఆర్మీలో ఇంపార్టెంట్ పీపుల్ అన్నమాట. అటువంటి వారిని అందరినీ దేవుడు పట్టి తెచ్చి వేడుకకు కనపరిచను. ఎందుకు ఈ మాటలు రాసినాడంటే ఆ దినాలలో ఎవరన్నా ఇతర దేశం మీదకి వెళ్ళి వాళ్ళని జయించారనుకోండి, జయించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? జయించిన చోట నుండి సైనికులను పట్టుకొస్తారు. అంతేకాదు అక్కడ వాళ్ళు పడగొట్టిన స్తంభాలైతేనేమి ఆ పట్టణానికి సంబంధించినవి వస్తువులు ఉంటాయి కదా, ఇంపార్టెంట్ వస్తువులు, వాటన్నిటినీ మోసుకొని వస్తారండి. మోసుకొని వచ్చి నగర వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఏంటి, ఇదిగో మేము ఫలాని దేశాన్ని, ఫలానా చోటని మేము జయించి వచ్చాము, ఇదిగో ఫలాని రాజుడిగో, ఫలాని ప్రదేశం నుంచి తెచ్చిన వస్తువులు ఇవిగో, వాటిని మేము పాడు చేసాం, వాటి దుర్గాలను మేము పాడు చేసాం, వాటి మూలాలను మేము పాడు చేసాం, ఇదిగోండి అని చెప్పి మొత్తాన్ని ప్రొసెషన్లాగా తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ వస్తువులని. అదే మాట పౌలు భక్తుడు ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. బహాటముగా వారిని పట్టి తెచ్చి వేడుకకు కనపరిచాడంటే నేను వీరిని జయించాను అని చెప్పటమే కదా. ఏసయ్య వారిని జయించినాడు. సాతానుతో మనం పోరాడి జయించాల్సిన అవసరం లేదు. మన ప్రభువు ఆల్రెడీ వాడిని జయించినాడు. పిల్లలముగా దేవుని కోరిక ఏంటంటే వాడిని మనం ఎదిరించాలా. వి షుడ్ రెసిస్ట్ ఎవిల్ అంటే వాడిని ఎదిరించాలా. మనం ఆయన బిడ్డలంగా
మనం ఎదిరించాలి వాడిని. వాడి ముందు మనం జడియకూడదు, వాడి ముందు మనం భయపడకూడదు. వాడికి ఎదురుగా మనం నిలబడాలంటే వెనక్కి తిరిగి పారిపోకూడదు, వెన్ను చూపించకూడదు అన్నమాట. అది ఇక్కడి మాట, ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అంటాడు దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని జయించినా, సాతానుని వారందరినీ ఓడించిన లోకాధికారి సాతానే కనుక క్రైస్తవ విశ్వాసికి పోరాటము తప్పదు. ఈ పోరాటము మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ పోరాటము మనకు తప్పదు. ఈ పోరాటములో వాడిని మనం తప్పకుండా ఎదిరించాలా. స్టాండ్ ఫర్మ్. వాడి ఎదుట మనం జడియకూడదు, వెనుక తిరిగి చూడకూడదు, వాడికి లొంగిపోకూడదు. లొంగిపోకూడదు అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే వాడిని ఎదిరించడానికి నీకు నీ శక్తి సరిపోద్దా? నీ శక్తి సామర్థ్యాలు సరిపోతాయా? చాలవు, చాలవు. అపవాదిని ఎదిరించడం అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి గమనిద్దాం. ఎదిరించడం అంటే వాడి ఎదురు నిలబడి వాడిని అట్లా ఇట్లా చేసి వాడితో కత్తితో ఫైట్ చేయటం, వాడితో అట్లా ఇట్లా చేయటం కాదు. ఎదిరించడం అంటే ఏమి రాశాడో చూడండి, యాకోబు పత్రిక 4:7. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు అంటే అపవాది మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించడం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ఎదిరించడం అంటే దేవునికి లోబడటం, దేవునికి లోబడటం, దేవుని అధికారము క్రిందికి రావటం, అది అపవాదిని ఎదిరించడం అంటే. దేవుని అధికారము క్రిందికి, దేవుని చేతిలోనికి, దేవుని యొక్క చేతిలో మనం ఉంటే ఏం జరుగుద్ది అంటే, దేవునికి లోబడినప్పుడు, దేవుని వాక్యములకు లోబడినప్పుడు ఏం జరుగుద్ది అంటే, దేవుని శక్తి మనలోకి వస్తుంది. దేవుడు తన శక్తితో మనల్ని నింపుతారు. అందుకే పౌలు భక్తుడు రాశాడు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులై ఉండు. వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ఈ స్ట్రెంగ్త్ వీ కెన్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద బ్యాటిల్ అగైన్స్ సాటన్. స్థిరంగా మనం నిలబడగలుగుతాం దేవుని శక్తితో మనం నింపబడినప్పుడు. సాతాను ఎదుట మనం ధైర్యముగా నిలబడగలుగుతాం. రాశాడు, మరి నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీవు ఖచ్చితముగా ఈ పోరాటము చేయవలసిందే. దేవుని వాక్యము తేటగా మనకు తెలియజేస్తూ ఉంది, మనం ఈ లోకములో ఈ పోరాటము చేయటానికి నియమించబడిన వారం, మంచి పోరాటము పోరాడటానికి మనందరం పిలువబడిన వారం, మన ప్రత్యేకించబడిన వారం. తప్పించుకునే అవకాశం అయితే లేనే లేదు. వీ కెనాట్ ఎస్కేప్. ఈ పోరాటం నాకు ఎందుకు రానాయన, ఈ పోరాటం నాకు వద్దు, ఈ పోరాటం నుంచి నేను తప్పించుకొని వెళ్ళిపోవాలి అనుకోవటానికి అవకాశము. ఏ రోజైతే నువ్వు ఆయన బిడ్డగా ఉండటానికి తీర్మానము చేసుకున్నావో సంఘర్షణ మొదలైంది, పోరాటం మొదలైంది. సాతానుతో నీ పోరాటము స్టార్ట్ అయింది. లోకంలో సాతాను సంబంధిగా నీ ఉన్నంత కాలము ఈ పోరాటం నీకుండదు. ఈ పోరాటం నీకుండదు అంటే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సాతాను సంబంధివే. సాతాను లోకంలోనే ఉన్నావు, సాతాను ఆర్మీలో నువ్వు ఉన్నావు. నీతో వాడికి ఏం పని? నువ్వు పోరాటం చేయాల్సిన పనే ఉంది. నువ్వు అదర్ పార్టీలోకి వెళ్తే కదా పోరాటం. క్రైస్తవ విశ్వాసి యొక్క పోరాటంలో మరి సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు. దేవుని సంబంధిగా మనం ఎప్పుడైతే మారినామో, దేవునికి ఎప్పుడైతే మనం లోబడ్డామో, దేవుని అధికారము క్రిందకు రావడానికి ఎప్పుడైతే ఇష్టపడినామో, ఆయన మన హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకున్నామో, ఆ క్షణం నుంచే పోరాటం స్టార్ట్. ఎందుకంటే సాతాను సింహాసనం వాడికి కావద్దా? దాన్ని పట్టుకోవడానికి ఏదో ఒక విధంగా దాని మూలనో ఏదో ఒక చోట పట్టుకొని గట్టిగా ఏలాడుతూనే ఉంటాడు వాడు మనం బ్రతికినంత కాలం. కాబట్టి మనం పోరాటము చేయవలసిందే, ఈ పోరాటంలో మనం నిలవబడవలసిందే. వాక్యం మనకు తెలియజేస్తాము, తిమోతి 1:12 పౌలు భక్తుడు తన ప్రియమైన తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. తిమోతి, నీవు ఈ లోకంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ప్రత్యేకంగా ఉండటానికి ఒక తీర్మానం చేసుకున్నావు, ప్రభు కొరకు నిలబడటానికి, ప్రభు సేవ పరిచర్య కొనసాగించడానికి ఒక తీర్మానము చేసుకున్నావు. కానీ నువ్వు చేయవలసింది ఏంటో చూడు.
ఆరో అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, ఫైట్ ద గుడ్ ఫైట్. ఏదో చేసామంటే చేసామనే పోరాటం కాదు తిమోతి, పోరాడుతున్నామంటే పోరాడుతున్నాం అనే పోరాటం కాదు, ఏదో పోరాటము కాదు, కానీ నువ్వు మంచి పోరాటము పోరాడాలా, ఫైట్ ద గుడ్ ఫైట్. గుడ్ ఫైట్, మంచి పోరాటము చేయు సైనికుని సైనికుడు ఎవరు సిద్ధపాటు లేకుండా యుద్ధ రంగంలోనికి ప్రవేశించరండి. మంచి పోరాటం పోరాడాలనే ఆశ ఉన్నవారెవరు, ఈ పోరాటంలో నేను జయము పొందాలని కోరుకున్న సైనికుడెవరు ప్రిపరేషన్ లేకుండా యుద్ధ రంగంలోనికి వెళ్ళడు. సైనికులెవరు మరి ప్రిపరేషన్ లేకుండా యుద్ధ రంగంలోనికి వెళ్ళరో, క్రైస్తవ విశ్వాసికి కూడా చాలా ట్రైనింగ్ అవసరం. విశ్వాసి కూడా ఈ పోరాటంలో జయించాలి అంటే, ఈ పోరాటంలో మనము సాతాను ఎదురు నిలబడి ధైర్యంగా ఉండాలి అంటే, కదలకుండా స్థిరముగా పడిపోకుండా జారిపోకుండా వెనుదిరగకుండా జడియకుండా భయపడకుండా వణికిపోకుండా కురింగిపోకుండా నిలబడాలి అంటే, మనకు కూడా ఏ ఆయుధాలు లేకుండా ఏ కవచము లేకుండా దేవుడు మనల్ని ఒట్టిగా వదిలేయలేదండి. మీ పాటికి మీరు మీ తిప్పలు మీరు పడండి, నన్ను అంగీకరించారు మంచిదే అంగీకరించారు, మీ తిప్పలు మీరు పడండి, పోరాటంలో నిలబడితేనే మీరు పరలోక రాజ్యానికి వస్తారు, గెలిస్తేనే పరలోక రాజ్యానికి వస్తారు, మీ తిప్పలు మీరు పడండి అని యేసయ్య మనల్ని వదిలేయలేదు. దేవుడు ఏం చేశాడంట, దేవుడు మనకు అవసరమైన ఈ పోరాటంలో మనకు అవసరమైన కవచములైతేనేమి యుద్ధ వస్త్రాలు యుద్ధాలకు మనం వాడవలసిన వస్త్రాలు, ఈ ఆత్మీయ పోరాటంలో ఈ ఆత్మీయ యుద్ధంలో మనం ధరించవలసిన వస్త్రాలు, మన దగ్గర ఉండవలసిన ఆయుధాలు ఆయనే సిద్ధపరిచి ఇచ్చినాడండి. మన వాటిని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు వాటిని సిద్ధపరిచినాడు. గాడ్ వాంట్స్ అస్ టు యూజ్ దెమ్. దేవుడు వాటిని మనకు ఎందుకు ఇచ్చాడు, వాటిని ధరించుకోమనిచ్చాడు, వాటిని వాడమనిచ్చాడు. దేవుడు మనకిచ్చిన వస్త్రాలు, వీ హ్యావ్ టు పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. పుట్ ఆన్ అంటే వేసుకోవాలా. మనం విశ్వాసులముగా మన శత్రువు ఎవరో, మన శత్రువు యొక్క గుణ లక్షణాలు ఏంటో, వాడి యొక్క టాక్టిక్స్ ఏంటో వాయబడిన వాక్యం అదే కదా, అపవాది తంత్రములను అంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే టాక్టిక్స్ అని, కొన్ని చోట్ల స్కీమ్స్ అని, కొన్ని చోట వైల్స్ అని రకరకాలుగా వ్రాశాడు. ఒక్కొక్క ట్రాన్స్లేషన్లో ఒక్కొక్క విధంగా వ్రాయబడింది. వాటి లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవటం మనకు చాలా ప్రాముఖ్యం. సాతాను మన శత్రువు ఎవరో వ్రాశాడు చూడండి, ఎన్నో వచనము 12వ వచనము, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సాతాను యొక్క సైన్యములో ఉన్న ర్యాంక్స్ అన్నమాట ఇవన్నీ. ర్యాంక్స్ ఉన్నాయి, ఏమేమి ర్యాంక్స్ ఉన్నాయి, ప్రధానులు అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు ఇవన్నీ. మరి దురాత్మల సమూహాలు అంటే ఇవి బహుశా సైనికులై ఉండొచ్చు, చాలా విస్తారమైన సైన్యమై ఉండొచ్చు వాడి సైన్యం. కాబట్టి వీళ్ళందరితో మనము పోరాడుచున్నాము అని రాస్తున్నాడు. పోరాటము వీళ్ళందరితోటి, మరి పోరాటానికి మన శక్తి ఏం సరిపోద్దండి, మన శక్తి ఏం సరిపోతుంది, మన శక్తి ఏం చాలుద్ది. మనం పోరాడున్నది శరీరాలతో అయితే కాదు అంటున్నాడు. శరీరంతో అయితే మనం పోరాటం చేయొచ్చు, ఏదో మనకున్న శక్తి కొలది మనం ఎదుర్కోవచ్చు, శక్తి ఉంటే జయించవచ్చు కూడా, కానీ రక్త మాంసములతో మనం పోరాడటం లేదు, మనం పోరాడేది ఆత్మలతో అంటున్నాడు. కనపడని వాటితో మనం పోరాటము చేస్తూ ఉన్నాము. కాబట్టి వీళ్ళందరికీ అధికారి ఎవరు, వీళ్ళందరికీ సుప్రీం కమాండర్ ఎవరు, సాతాను డెవిల్.
ఈ సాతాను చాలా తెలివైన వాడు, మన శత్రువైన సాతాను చాలా తెలివైన వాడు. వాడు మనల్ని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి మన చేత పాపం అయితే చేయించలేడు, కానీ ఏం చేయగలడు వాడు, మన యొక్క దృష్టిని మరల్చగలడు. ఈ కెన్ డీవియేట్ అస్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి మనని దూరపరచగలడు, దేవుని మీద నుంచి మన దృష్టిని ప్రక్కకు తీసుకువెళ్ళగలడు. మనమే చేస్తాం ఇక పాపం, దొరికితే చాలుగా, సందు దొరికితే చాలు మనకి, అవకాశం దొరికితే చాలు మనకి, దూసుకుపోతాం ఇక మనం కదా. సాతానికి కావాల్సింది అదే, సాతానికి కావాల్సింది చిన్న అవకాశం, చిన్న డీవియేషన్, చిన్న బలహీనత, జీవితంలో ఒక చిన్న అయోట ఉంటే చాలండి వాడికి, ఒక చుక్క లాంటిది మన జీవితంలో వాడికి కనపడితే చాలు, మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి అక్కడ దాకా తీసుకెళ్తాడు. ఆ చుక్కని పెద్ద సున్నా చేసేయగలడు, మనల్ని జీరో చేస్తాడు. ఒకనొక పరిస్థితిలో ఇక మనము తిరిగి చూడటానికి వీలు లేకుండా చేస్తాడు, దేవుని మీద నుంచి మన దృష్టిని లోకాని మీదకి మరల్చేస్తాడు, శరీరాశల మీదకి మన దృష్టిని మరలుస్తాడు, లోకంలో ఉన్న ఆకర్షణల వైపు మన దృష్టిని మరలుస్తాడు. ఇవన్నీ వాడు చేయగలిగిన పనులు అన్నమాట. ఎందుకంటే వాడు తంత్రములు అంటే స్కీమ్స్ అన్నమాట ప్రయోగిస్తూ ఉంటాడు, రకరకాల టాక్టిక్స్ వాడు ప్రయోగిస్తూ ఉంటాడు, కుతంత్రాలు. నీ బలహీనతే వాడాయుధం, ఏదైతే నీ బలహీనతగా ఉంటుందో, ఏ విషయంలోనైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఆ బలహీనత వాడి ఆయుధంగా మారుతుంది. ఆయుధంతో వాడు మనల్ని తుక్కుతుక్కు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం ఈ ఎన్నో సంగతులు వీటిని చూస్తూ వచ్చాము. విశ్వాసి యొక్క బలహీనతలు సాతాను ఆయుధాలుగా మారుతాయి. కానీ ఈ విషయంలో మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. సాతాను సిద్ధపరిచే ఏ ఆయుధమైనా, సాతాను దగ్గర ఉన్న ఏ ఆయుధమైనా దేవుని కంటే గొప్పవైతే కావు, దేవుని కంటే గొప్పవి కావు. రెండోది, దేవుడు మనకిచ్చిన ఆయుధాలను, దేవుడు మనకిచ్చిన కవచాలను దాటి సాతాని యొక్క ఏ ఆయుధము మనల్ని తాకలేదు. ఇది రెండవ సంగతి. కండిషన్ ఏంటంటే మనము వాటిని ధరించి ఉండాలా, ఇట్ షుడ్ బి యాక్టివ్. అని దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ వ్యవస్థ, ఈ రక్షణ కవచము 100% మనకు ప్రొటెక్షన్ ఇవ్వగలదు. ఎటు నుంచైనా శత్రువు యొక్క ఏ ఆయుధమైనా మనల్ని తాకలేదు, ఇట్ కెనాట్ టచ్ అస్. ఎందుకంటే దేవుడిచ్చే వ్యవస్థ అటువంటిది అన్నమాట. దేవుడిచ్చిన సర్వాంగ కవచము అంత పవర్ఫుల్ అన్నమాట, పవర్ఫుల్. ఏ ఆయుధము మనల్ని నాశనం చేయలేదు, ఏ ఆయుధము మనల్ని టచ్ చేయలేదు. కండిషన్ ఏంటంటే మనం ఎప్పుడు దానిని ధరించి ఉండాలా, అది ఎప్పుడు యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలా. తర్వాత మూడవ సంగతి ఏంటంటే, ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఫైనల్ అంతిమ విజయము ఎవరిది? నాదే. విశ్వాసిదే అంతిమ విజయం, అంతిమ విజయం విశ్వాసిదే. ఇది దీనికి కూడా కండిషన్ సప్లై. దేవునికి లోబడకుండా, దేవుని అధికారం క్రిందికి రాకుండా, మన ఇష్టానుసారం మనం బ్రతుకుతా, దేవుడు మనం ఈ పోరాటంలో విజయం పొందాలంటే సాధ్యం కాదు. దేవునికి లోబడాలా, అపవాదిని ఎదిరించాలా, అప్పుడు వాడు మీ యద్ద నుంచి పారిపోతాడు. ఫస్ట్ది మనం చేయకుండా మిగిలిన రెండు చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవునికి లోబడాలా, దేవుని అధికారం క్రిందికి రావాలా, దేవుని శక్తి మనలో ఉండాలా. శక్తి మనలో ఉన్నప్పుడు అప్పుడు మనం వాడిని జయించగలుగుతాం. రెండవది, మన శత్రువైన సాతాను శరీర సంబంధి కాదు, వాడు ఆత్మ సంబంధి. వాడు శరీరముతో లేడు, ఆత్మ సంబంధి. 12వ వచనంలో వ్రాయబడింది, మనం పోరాడున్నది శరీరాలతో కాదు. సాతాను ఎదుర్కోవాలంటే
సాతాను యొక్క తంత్రాలను మనం తెలుసుకొని ఉండాలా. లోక సంబంధమైన పోరాటాలు, పోటీలు, యుద్ధాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు. ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతలు తెలుసుకోవటం, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అట్లానే దేవుని వాక్యములోనే సాతాను తంత్రములన్నిటి గురించి వ్రాయబడ్డాయి. సాతాను స్కీమ్స్ ఎట్లా ఉంటాయి, సాతాను యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, సాతాను ఎవరి మీద ఏ విధంగా దాడి చేస్తాడు, సాతాను మనలో ఏ బలహీనతల మీద దాడి చేస్తాడు, బైబిల్లో అనేక సంగతులు వ్రాయబడ్డాయి. ఆదాము హవ్వలను సాతాను ఎట్లా మోసం చేశాడు, ఇంకా గొప్ప గొప్ప దైవజనులను సాతాను ఎట్లా మోసం చేశాడు, మోషేను ఎట్లా మోసం చేశాడు, ఇంకా అహరోను ఎట్లా మోసం చేశాడు, దావీదును ఎట్లా మోసం చేశాడు, పేతురుని ఎట్లా మోసం చేశాడు, ఇస్కరియోతు యూదాను ఎట్లా మోసం చేశాడు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఎట్లా మోసం చేశాడో మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. వాళ్ళందరి విశ్వాసం నుంచి ఎట్లా తొలగించాడు, వాళ్ళందరి విశ్వాస భ్రష్టులు ఎలా చేశాడు, ఎలా వారిని నాశనం చేశాడు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రకరకాల టాక్టిక్స్ వాడి గురించి వ్రాయబడి, ప్రకటన గ్రంథంలో చివరి గ్రంథం కదా ప్రవచన గ్రంథం, అక్కడ వ్రాయబడిన ఒక మాటను గమనించండి. ప్రకటన గ్రంథం 12:9 ఒక మాట వ్రాశారండి సాతాను గురించి, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన, ఆది సర్పం అంటే ఆదాము అవ్వలని ఏ సర్పం అయితే మోసం చేసిందో ఆ సర్పం గురించి రాస్తున్నాడు. ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇప్పుడు బాగా పెరిగిపోయింది సర్పం, అప్పుడు చిన్నపిల్లేమో, ఆదాము అవ్వల టైంలో చిన్నపిల్లగా ఉందేమో, ఇప్పుడు ఏమైందంట మహాఘట సర్పము, ఇంగ్లీష్లో డ్రాగన్ అని రాశాడు. డ్రాగన్స్ చైనాలో కనపడుతుంటాయి, డ్రాగన్స్ చాలా భయంకరంగా ఉంటాయి, చాలా పొడుగ్గా ఉంటాయి, మరి అలా మారిపోయిందని రాస్తున్నాడు. మహాఘట సర్పము వాడి పని ఏంటంట, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వాడి పని సర్వలోకమును మోసపుచ్చటమేనండి, మోసపుచ్చటమే, అంతకంటే వాడు చేయగలిగింది ఏమి లేదు. ప్రతి ఒక్కళ్ళని మోసం చేస్తాడు, ప్రతి ఒక్కళ్ళని మాయ చేస్తాడు, ప్రతి ఒక్కళ్ళని పడగొడతాడు, ప్రతి ఒక్కళ్ళని నాశనం చేయడానికి వాడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. వాడి తంత్రాలు మహాఘట సర్పము, వాడి తంత్రాలు అందరికీ ఒకేలా ఉండవు, అందరి మీద ఒకేలా ప్రయోగించడు, రకరకాల తంత్రాలు వాడి దగ్గర ఉన్నాయి, రకరకాలుగా వాటిని ప్రయోగిస్తూ ఉంటాడు. కొన్ని చెప్పాలంటే, ప్రాముఖ్యమైనవి చెప్పాలంటే, మొట్టమొదటిది సాతాను చేసే పని ఏంటంటే, సాతాను దేవుని వాక్యమును వక్రీకరిస్తాడు. సాతాను దేవుని వాక్యమును తనకు అనుకూలముగా మలుచుకుంటాడు. ఆది కాండము మరి వాక్యాలు మీరు రాసించుకోండి. ఆది కాండం 3:5 ఆదాము హవ్వలని ఎట్లా మోసం చేశాడో, వాక్యమును ఏ విధంగా వాడు వాడుకున్నాడో మనం చూస్తాము. అంతేకాదు మత్తయి సువార్త 4:6 కూడా ఎట్లా వాక్యమును వాడు వక్రీకరిస్తాడో వ్రాయబడింది, అది కూడా మీరు రాసి పెట్టుకోండి. రెండవది సాతాను తంత్రం ఏంటంటే, సాతాను దేవుని పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. దేవుని పనిని వాడు అడ్డుకుంటూ ఉంటాడు, దేవుని పనిని వాడు పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జకరియా గ్రంథం 3:1 నుంచి మీరు చదవండి తర్వాత. మూడవది సాతాను దేవుని బిడ్డలను అనేక రీతులుగా మోసం చేస్తూ ఉంటాడు, అనేక రీతులుగా మా దేవుని పిల్లలను మోసం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కొరింథీ 2:11-14 రాశాడు, వెలుగు దూత వేషము వేసుకుంటాడంట వాడు. దేవుని పిల్లలను మోసం చేయడానికి వెలుగు దూత వేషం వేసుకుంటాడు. నాలుగవది సాతాను దేవుని సేవకులను సైతం మోసం చేస్తాడు. ఇది ఒక తంత్రం అన్నమాట, ఇట్స్ ఎ టాక్టిక్, ఇట్స్ ఎ స్కీమ్. తిమోతి 3:7 మాట వ్రాయబడింది, గమనించండి. సాతాను దేవుని చేత ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తాడు. యేసయ్య కూడా ఈ సంగతిని హెచ్చరించినాడు. సాతాను దేవుని ప్రజలను లేకపోతే దేవుని బిడ్డలను తన పనులకు వాడుకుంటాడు. ఇది ఇంకొక స్కీమ్, ఇది ఇంకొక తంత్రం అన్నమాట. యోహాను సువార్త 13:2 ఇస్కరియోతు యూదా సంగతి వ్రాయబడింది. అలాగే అపొస్తలుల కార్యములు 5:5
మరి అననీయ సప్పీరాల గురించి వ్రాయబడింది. సాతాను వారిని వాడుకున్నాడని వ్రాయబడింది. సాతాను చేత వారు వాడుకోబడ్డారు. తర్వాత చివరిగా సాతాను మనుష్యుల యొక్క మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేస్తాడు. 2 కొరింథీ 4:4 ఇవన్నీ సాతాను తంత్రాలు అన్నమాట, సాతాను స్కీమ్స్. ఈ రీతిలుగా సాతాను మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. సాతాను ఎప్పుడు దేవుని మీద డైరెక్ట్గా దాడి చేయడు, చేయలేడు కూడా కదా. అందుకనే సాతాను ఎప్పుడు వాడి టార్గెట్ ఎవరంటే, ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు, దేవుని మరి పిల్లల మీద, దేవుని సేవకుల మీద దాడి చేస్తూ ఉంటాడు. ఈ పోరాటంలో మన బలం ఏంటంటే వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి క్రైస్తవ సైనికులముగా మన గురి ఏంటంటే, ఏంటి మన గురి? ఈ పోరాటంలో మనం స్థిరముగా నిలవబడాలి. మన స్థానమును మనం కాపాడుకోవాలి. మన స్థానం నుంచి మనం తొలగిపోకూడదు, వెనక్కి జరగకూడదు. వీ షుడ్ సేవ్ అవర్ గ్రౌండ్. మనం ఎక్కడ నిలబడ్డామో ఆ గ్రౌండ్ని మనం కాపాడుకోవాలా, స్థిరముగా నిలబడాలా. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తాము. వీ షుడ్ స్టాండ్ ఫర్మ్. స్థిరముగా నిలబడాలంటే అటు ఇటు పడిపోకుండా, అటు ఇటు మరి వంగిపోకుండా, జారిపోకుండా మనము స్థిరముగా మనం నిలబడాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. చాలా శక్తి కావాలా, చాలా సామర్థ్యం కావాలా. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందని వ్రాశాడు, ప్రభువు యొక్క మహాశక్తి. ది సోర్స్ ఆఫ్ అవర్ ఎనర్జీ ఈజ్ అవర్ గాడ్. మన దేవుని నుంచి మనకు ఆ శక్తి ఉందన్నమాట. ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతాడో అప్పుడు దేవుని శక్తి మన శక్తిగా మారిపోతుంది. దేవునికి మనం లోబడితే, దేవుని మన శక్తితోటి మనం ఏమీ చేయలేము, కానీ మన శక్తితో మనం సాతానుడు కదా, వాడి సైనికుడు, లీస్ట్ సైనికుడు ఉంటాడు చూడండి, వాడి ఎదుట కూడా మనం నిలబడలేము. కానీ ఎప్పుడైతే దేవుని శక్తి మనలో ఉంటుందో, దేవుని శక్తి మనకు వస్తుందో, దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన శక్తి నా శక్తిగా ఎప్పుడు మారిపోద్దో అప్పుడు మనం సాతాను ఎదుట స్థిరముగా మనం నిలబడగలం, పడిపోము. God's strength will become our strength. God's power will become our power. ఆయన శక్తి మన శక్తిగా మారిపోద్ది, ఆయన సామర్థ్యము మన సామర్థ్యంగా మారిపోద్ది. ఎఫెసీ పత్రిక 3:20 పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. కార్యసాధకమైందంటే ఆయన శక్తి మనలోకి వచ్చి కార్యరూపం దాల్చిందనమాట. ఇట్ ఈస్ డూయింగ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. ఆయన శక్తి మన జీవితంలో కార్యములను జరిగిస్తూ ఉంది. ఆయన శక్తి కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి స్తోత్రం. అత్యధికముగా చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. మనం ఊహించే వాటికంటే, అడిగే వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన సామర్థ్యము, శక్తి ఆయనకు ఉంది. కనుక మనం వీ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్స్ ఎనర్జీ, గాడ్స్ పవర్. కాబట్టి మనం ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు మనకి దేవుని యొక్క శక్తిని బట్టి మనం బలవంతులు మీ లోకంలో. అంతేగాని మన శక్తి సాతానుని ఎదుర్కోవడానికి సరిపోదు. సాతానుని మనం ఎదిరించలేము. సాతాను ఎదుట మనం స్థిరంగా నిలవబడలేము. నీ స్థిరముగా నిలవబడటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని 24/7 ఈ సర్వాంగ కవచం మన శరీరం మీద ఉండాల్సిందే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు. అయినా మేము మీకు లోబడకుండానే అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభువా. అందుకే మేము మరి జారిపోతున్నాం. అందుకే మేము స్థిరంగా ఈ పోరాటంలో నిలవబడలేకపోతున్నాము. మా గ్రౌండ్ మేము కాపాడుకోలేకపోతున్నాం ప్రభువా. ఆయన సహాయం చేయండి. ఈ పోరాటంలో స్థిరముగా నిలవబడటకునైనా
మీరు మాకు ఇచ్చిన ఈ సర్వాంగ కవచమును మేము నిత్యము ధరించి సాతానును ఎదుర్కొనటకు శక్తిమంతులుగా మారుటకు ఆయన సహాయం చేయమని వేడుకుంటున్నాను. మాలో ఉన్న బలహీనతలు వాడి ఆయుధాలు కనుక అలా ఉన్న బలహీనతలను మేము తొలగించుకోవటానికి వాటిని విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి, నేర్పించండి. పోరాటంలో అంతిమ విజయం మాదే అని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఎందుకంటే మీరు మా పక్షమున ఉన్నారు, నా పక్షమున ఉన్నారు ప్రభువా. అది మీరు మా పక్షాన ఉంటే మా విరోధి మమ్మల్ని ఏమీ చేయలేదు. ఆయన సహాయం చేయండి, మేము నిజముగా మీ పక్షపు వారిగా ఉండటానికి, మీ చేతిలో మేము ఆయుధములుగా ఉండటానికి, మీ చేతిలో మేము ఉండటానికి మీ కృపను మాకందరికీ దయచేయమని, నేను అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తిమంతులగునట్లుగా మమ్మల్ని సిద్ధపరచుమని, ఆత్మీయ పోరాటంలో ప్రభువా స్థిరముగా నిలవబడటానికి మాకు నేర్పించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.